రాజమహేంద్రవరం లో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఎన్టీపీసీ చెరుకూరి లెనిన్ ఓల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2022 నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ మినీ అండర్ 14, 4వ కిడ్స్ అండర్ 19 నాకౌట్ టీమ్ వ్యక్తిగత మిక్స్డ్ విభాగాల్లో ఆర్చర్లు ఈ పోటీల్లో తలపడతారన్నారు. 30 రాష్ట్రాల నుంచి సుమారు 1600 మంది ఆర్చర్లు బాలురు బాలికల విభాగంలో ఈ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారన్నారు. వీరితో పాటు సుమారు 2000 మంది కోచ్లు తల్లిదండ్రులు భారీగా తరలిరానున్నారని చెప్పారు. దేశంలోనే ఒలింపిక్ పోటీలను తలదన్నేలా ఈ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడానికి సుమారు 40 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. 15 మందితో ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశామని రాజమహేంద్రవరం లారెల్ హై గ్లోబల్ స్కూల్ వేదికగా ఈ ఆర్చరీ పోటీలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో ఆహ్వాన కమిటీ ప్రతినిధులు లక్ష్మణరావు, ప్రభాకర్, రాంప్రసాద్, గోపాల్ శంకర్, మిథున్, చెరుకూరి రవితేజ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు చెరుకూరు సత్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాజమహేంద్రవరంలోని ఎయిర్పోర్ట్ రోడ్లో గల లారోస్ హై గ్లోబల్ స్కూల్లో చెరుకూరు లెనిన్ ఓల్గా మెమోరియల్ 12th మినీ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అండర్ 14, చెరుకూరి ఓల్గా లెనిన్ మెమోరియల్ అండర్ 9 4th కిడ్స్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ల్ని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, చెరుకూరు ఓల్గా ఆర్చరీ అకాడమీ, ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆర్చరీ అసోసియేషన్లో ఇక్కడ గ్లోబల్ స్కూల్ లారల్స్ హై స్కూల్ సహాయ సహకారంతో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఈస్ట్ గోదావరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు తూర్పుగోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ల సహాయ సహకారాలతో సంయుక్తంగా ఈ ఛాంపియన్షిప్ని నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో భారతదేశంలోని 30 రాష్ట్రాల నుండి, అదేవిధంగా 3 డిపార్ట్మెంట్ల నుండి 1600 మంది బాలురు బాలికలు అండర్ 14 అండర్ 9 విభాగాల్లో రాజమహేంద్రవరం మే 23వ తేదీకి చేరుకోనున్నారు. వీళ్ళతో పాటు ఒక 2000 మంది దాకా హై ప్రొఫైల్ పేరెంట్స్, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తల్లిదండ్రులు, వారి ఎస్కార్ట్లతో, వారి శిక్షకులతో రాజమహేంద్రవరానికి వచ్చి 30వ తేదీ వరకు ఇక్కడే విడిది చేసి వాళ్ళ చిన్నారుల విజయాలతో వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళనున్నారు. ఈ పోటీలను ఎన్టీపీసీ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి మధ్యన ఉన్న ఒప్పందం ప్రకారం ఈ పోటీలను ఎన్టీపీసీ స్పాన్సర్ చేస్తోంది. ఈ పోటీలకు 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎన్టీపీసీ స్పాన్సర్షిప్ పోగా స్థానికంగా ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా కొంత సహాయ సహకారాలు, అదేవిధంగా చెరుకూరు ఒల్గా ఆర్చరీ అకాడమీ, లారెన్స్ హై గ్లోబల్ స్కూల్ యాజమాన్య వారు ఉచితంగా తమ ప్రాంగణాన్ని, కొంత వసతిని, క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మా అకాడమీ స్థానిక ఎమ్మెల్యే గారిని, రాజా గారిని కూడా ఆహ్వానించబోతున్నాం. ఒలింపియన్ మంగళ సింగ్, అనేక మంది అంతర్జాతీయ ఆచార్యులు మా అకాడమీ నుంచి ఈ దేశానికి ప్రాతినిధ్యం వచ్చిన అర్జున అవార్డీలు, పద్మశ్రీ అవార్డీలు ఈ పోటీలకి ఆ రోజుల్లో రానున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా ప్రేమికులంతా కూడా ఈ ఆర్చరీ పోటీలను తిలకించి సహకరించవలసిందిగా మీ అందరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ తరఫున, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ తరఫున, ఇక్కడ ఏర్పాటైన ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మీ అందరినీ కోరుతున్నాను. 23వ తేదీ నుంచి 31వ తారీఖు వరకు అంటే మధ్యలో ఒక 26వ తారీఖు వరకు ఖాళీ ఉండదు. కారణం 23వ తారీఖున అండర్ 9 ప్రారంభమవుతుంది, 25వ తారీఖున అండర్ 9 ముగిసిపోతుంది, 26 అండర్ 9 డిపార్చర్ ఉంటుంది, అండర్ 14 అరైవల్, 27, 28, 29, 30, 31 4 రోజుల పాటు అండర్ 14 జరుగుతుంది. 31 ఈవినింగ్ నుంచి అండర్ 14 డిపార్చర్ ఉంటుంది. 31 వరకు 7 రోజుల పాటు ఈ పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ 7 రోజులు కూడా ప్రపంచ స్థాయిలో మరి సౌత్ నార్త్ కలిసినటువంటి ఆహారాన్ని నాణ్యమైన ప్రమాణాలతో ఉచితంగా, ముఖ్యంగా పిల్లలు కాబట్టి ప్రతి 30 నిమిషాలకి
పిల్లలకి की అత్యంత క్వాలిటీ కలిగినటువంటి మరి రకరకాలైనటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారంతో పాటు మరి ఫ్రూట్ జ్యూసులు గాని మిల్క్ షేకులు గాని రేపర్స్ గాని బిస్కెట్స్ గాని ఎనర్జీ డ్రింక్స్ గాని చివరికి మన తెలుగు సాంప్రదాయం ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పూతరేకులు కాకినాడ కాజా ఇవన్నీ కూడా ఈ ప్రాంతపు గౌరవాన్ని పెంచే విధంగా ఆర్గనైజింగ్ కమిటీ సహాయ సహకారంతో ఈ ప్రాంతకు ఆహారపు మరి రుచిని కూడా నాణ్యమైనటువంటి స్థాయిలో పిల్లలకు అందజేయాలని చెప్పి ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించింది దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం మాతో పాటు ప్రతిరోజు కూడా మీడియాని మా క్రీడా ప్రాంగణంలో ఉండి మా సహకరించాలని మిమ్మల్ని కూడా తగిన స్థాయిలో ఆర్గనైజింగ్ కమిటీ మరి మీరు గతంలో అనేక క్రీడా పోటీలను మీరు తెలిగించుంటారు కవర్ చేసుంటారు దానికి భిన్నమైన పద్ధతిలో ఈ మీడియా మీ సహకారం తీసుకొని మిమ్మల్ని జాగ్రత్తగా గౌరవిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ।